జీడిపప్పు తోకేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ కలుపుకొడేసే నాన్న గారు బాబా తప్పొచ్చారు బాబా నాన్న గారు అండి, ఎలాగైనా మీరే కాపాడాలండి. ఏది చూడండి ఒకసారి, అమ్మా నొప్పి బాబా నొప్పి బాబా నొప్పి బాబా నాన్న గారు అండి, బాబా నాన్న గారు అండి నొప్పి వచ్చేస్తుందండి బాబా అమ్మ బాబా నాన్న గారు అండి. నాయుడు గారు చాలా కష్టం అండి, బెడ్ని ఆపేసి తీపోతే మీరు చనిపోతారండి. చచ్చిపోతారా నాన్న గారు, బాబా మీరే ఎలా కాపాడాలండి బాబా నాన్న గారు అండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి నా పొలం అయినా అమ్ముకొస్తారండి నాన్న గారు అండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి మీరే కాపాడాలండి నాన్న గారు అండి. నాయుడు గారు మా అసిస్టెంట్ అప్పారు 30,000 కట్టి ఆపరేషన్ రెడీ చేస్తున్నా, వెళ్ళు వెళ్ళు. అలాగే బాబు అలాగే బాబు, ఎంత నొప్పి అయినా కడేస్తానండి బాబు. అమ్మా నొప్పి బాబా నొప్పి. ఇవ్వండి సార్ డబ్బు, ఎంత డబ్బు అయినా పర్లేదు డాక్టర్ గారు అండి, మీరే ఎలా కాపాడాలండి. ఒకటి కాదు ఏం బాగలేదు, మా డాక్టర్ గారు కదా ఇవన్నీ బాగా చూసుకుంటారు. నొప్పి బాబా నొప్పి బాబా నొప్పి అమ్మా 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 అమ్మా. బాబా నొప్పి చెప్పండి సార్ ఈ దారుణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? పరిశీలించిన మీదట ముద్దాయి డాక్టర్ ఫేక్ సర్టిఫికేట్ సంపాదించి డాక్టర్ గారు చలామనయ్యి ఇలాంటి పేద ప్రజలు ప్రాణాలను బలిపొందడం జరిగింది, అందువల్ల అతన్ని తీసుకుని పోవడం. అదేవిధంగా ఇంకా ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారో కనుక్కొని దోషుల ముందు నిర్ధారణ. ఓకే సార్, ఇక్కడ చూస్తున్నాం మనం ఒక మృతదేహం చూస్తున్నాం, దీని అంతటికి కారణం ఒక నిర్లక్ష్య డాక్టర్ అని మన పోలీసులు చెప్తున్నారు. అదే విధంగా ఫేక్ సర్టిఫికెట్లు అనేది సంపాదించి ఈ సమాజంలో చలామణి అవుతున్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ దుర్ఘటన పట్ల ఇక్కడ ఉండేటువంటి ప్రజల స్పందన తెలుసుకుందాం. చెప్పండి సార్ ఈ స్పందన పట్ల, ఇటువంటి దారుణం పట్ల మీ యొక్క స్పందన ఏంటి? రాజకీయ వ్యవస్థలే కారణం అండి, ఇది కేవలం స్వార్థ రాజకీయాల వల్ల జరుగుతుందండి. ఓకే సార్, అయితే దీని అందరికీ కారణం కేవలం రాజకీయ నాయకులు అని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఇటువంటి దురాచారాలు అనేది పట్టించుకోలేదని చెప్తున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలని కూడా ప్రతి ప్రజల వరకు కోరుకుంటున్నారు. అయితే ఈ మార్పు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలో కూడా ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిగతంగా మార్పు రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. వారు స్టూడియో ప్రకాష్ టీవీ టీవీ ఆర్కే టీవీ పరిచయం చేస్తుంటే అలుపు ఉండదు. అక్కడ జనం ఎవరు లేరురా, నువ్వు పోరాటం చేయొద్దు. లేరా మాది తెలియదేంటి మరి కూర్చోండి సార్. ఏం కావాలి సార్?
టీ కాఫీ హార్లిక్స్ బూస్ట్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ అలా అని చెప్పవచ్చు కదా నువ్వు అడి దగ్గరికి వెళ్ళనుకో అన్ని మొహమ్మద్ ఉమ్మేస్తాడు నువ్వు వచ్చిన మొహమ్మద్ ఉమ్మేస్తావు అవసరం అది కనీసం మజ్జీల తీసుకోండి సార్ ఎలా ఉన్నాయి సార్ అలా కాదు సార్ మీకోసం స్పెషల్ గా తయారు చేశారు సార్ అంటే ఏం లేదు సార్ ఈ మధ్య వరదలు వచ్చినాయి కదా ఎర్ర నీళ్లు నల్ల నీళ్లు పచ్చ నీళ్లు ఉత్త నీళ్లు అన్ని కలిసిపోయింది సార్ మీకోసం పడగొట్టి తొడగొట్టి వడగొట్టి తీసుకొచ్చాను సార్ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తలుపు ఉండదా సార్ ఏడు సార్ అంత సంతోషంగా ఉన్నారు సంవత్సరం తర్వాత నా రివెంజ్ తీరబోతుందిరా రివెంజ్ ఏట్రా అంత సంతోషం గడుపుతున్నావు ఏం లేదు సార్ రివెంజ్ ఛాలెంజ్ అంటున్నారు కదా ఇట్టని చెప్తాను రా కదే కదా చెప్తాను గత సంవత్సరం నేను దిల్ రాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి కథతో సినిమా ప్రొడ్యూస్ చేయమని అడిగాను సక్సెస్ అయిందా ఫ్లాప్ అయింది కదా అందుకనే దిల్ రాజ్ మీ పగతో అప్పటి నుంచి 12 నెలలకే 12 సినిమాలు చేసుకుంటూ వచ్చాను ఏంటి అన్ని డైరెక్ట్ పోయింది కదా అందుకనే రా ఈసారి ఇండైరెక్ట్గా వెళ్తున్నా ఇండైరెక్ట్గా ఏం సార్ అది దిల్ రాజ్ సినిమాకి పోటీగా అదే డేట్కి అదే టైంకి మళ్ళీ మనం ఈ న్యూ ఇయర్ సినిమా రిలీజ్ చేస్తున్నాం ఏంటి సీతమ్మ రాకెట్లో సినిమాలు చెట్టుకి పోటీ కదా అవునరా అలా అడిగితేవేంటి యదవా ఎందుకు టైట్ లేదు సార్ ప్రెమ్మిగాడి వాకిట్లో బొప్పాయి చెట్టు ఎందుకో ప్రొడ్యూస్ కావాలి సార్ కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటలు పాటలు ప్రొడ్యూసర్ అన్నీ నేనే ఇంకెందుకంటే హీరో కూడా నువ్వే చేసే వినబడిందిరా హీరో కూడా నేనే చేయొచ్చు కానీ ఈ మధ్యనే తిరుగుతలు గుండు కొట్టుకొచ్చాను సరే సార్ గజిని సినిమాలో సూర్య సార్ చూపించలేదా గుండు మొన్న రీసెంట్గా యువరాజ్ సింగర్ క్యాన్సర్ వచ్చి చూపించలేదా గుండు పోన్లేరా అంతలా బాధపడకు మన హీరో కోసం యాడ్ ఇచ్చేలే సర్లేండి సార్ సార్ నాకు ఎందుకో ఎనమకో నదురుస్తుంది సార్ నాకు కూడా కురుగా నదిరుతుందిరా సార్ మా తాత అన్నాడు ఎనమకో నదితే తలక్ష వస్తుందంట అంటే మనకి తలక్ష వస్తుందంటవా సార్ సార్ వస్తుంది సార్ తలక్ష ఏ సరే నువ్వు సినిమా హీరో వచ్చాను సార్ అదే సినిమా హీరో అయిపోతావా మీ దగ్గర ఉంటే అయిపోయింది సార్ బాబు నీకు ఎందుకే మరి అన్ని యాంగిల్స్ వచ్చా సినిమాలో అది ఇది ఒకటే సార్ ఏటో తగ్గింది జట్టు మొదలెట్టుకుంటా అది బాబు అంటే నవరసాలు డ్యాన్సులు స్టెప్పులు డైలాగులు అన్నీ సార్ మీరు ఊరాలే కానీ నీ దాకా ఆపేస్తాం అనుకుందేటి అయితే నువ్వు ఏ హీరోలు వేరే ఫిల్మ్ ఇచ్చుకోవాలి మీరు ఏ అంటే అయ్యానండి ఆహా నువ్వు ఏ హీరోలు బాగా ఫేమస్గా ఇమిటేట్ చేయగలవు చెప్పు సూపర్ స్టార్ మనోజ్ బాబు అయినా పవర్ స్టార్ గబ్బర్ సింగ్ అయినా నందమూరి బాలకృష్ణ అయినా అంతకు మించి ఇంకా పరిగణించలేదు మరి అయితే డాన్సులు స్టెప్పులు మీరు ఊహనలే కానీ కాలు కలిపితే విజిల్సు మెడలు ఇస్తే రివార్డులు ఉంటాయి సార్ సరే అయితే ఫస్ట్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ చెయ్యాలి చేయగలరా అలాగే చేస్తాం సార్ మీరు ఏదంటే అదే మహేష్ బాబు డ్యాన్స్ చెయ్యి చేస్తాం సార్ రే మహేష్ బాబు బీచ్లో సెట్టింగ్ వేసేది కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రా నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళిపోనుకో అలా కొబ్బరి తోటలోకి వెళ్ళిపోతావు అలా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అదే సార్ ఆయన మహేష్ బాబు చేస్తారు ఇక్కడ నేను చేస్తున్నాను అలా అంటారు పోలేరా పర్లేదు మహేష్ బాబు మాత్రం ఉండదు నెక్స్ట్ క్యారెక్టర్ గబ్బర్ సింగ్ గుండాల 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 సౌండింగ్ సార్
అరే ఏట్రా అంత చూసుకున్నా ఏదో మీదై సార్ ఆహా పర్లేదురా నాకు ఇది కబ్బర్జన్ కూడా పెద్దగా అనిపించలేదు సర్లే లాస్ట్గా బాలకృష్ణ అన్న బాధీరా మైకి తీసుకొని మళ్ళీ చెయ్యండి సార్ మీరు బాగా అమ్మేట్లేదు ఎవరు కొత్తారమ్మా అబ్బా కొట్టను పర్లేదురా డ్యాన్స్ అది పెద్దగా అయిపోయినా పర్లేదు ఎందుకంటే ఈ కాలంలో హీరోలకి పెద్ద డ్యాన్స్ రాదు కదా అలా మేనేజ్ చేస్తున్నారు డైలాగ్స్ అనే బాగా చెప్పాలి మరి చెప్తాను సార్ డైలాగ్స్ బాగా చెప్పాలా చెప్తాను సార్ సరే అయితే ఏ డైలాగ్ చెప్తా ముందు మహేష్ బాబు చెప్పు మహేష్ బాబు చెప్పమంటారండి చెప్పే మహేష్ బాబు ఎవడు కొడితే దెబ్బకు మైండ్ బ్లాక్ అవుతా సార్ మైక్ తీసుకొని మళ్ళీ చెయ్యండి సార్ ఎవడు కొడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగ ఎరా మైండ్ బ్లాక్ అయిపోద్దా ఒకసారి మౌన్ కొట్టు మేము పట్టడానికి రాలేదండి హ్యాక్ చేయడానికి వచ్చాం సరే అయితే నెక్స్ట్ మళ్ళీ గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పాలి నాకు కొంచెం తెక్కుంది దానికి ఒక లెక్క ఉంది అందరి తెక్కులు తేలుస్తా అందరి లెక్కలు తేలుస్తా సార్ అది పేపర్ రా ఎందుకు సార్ లెక్కలే రాస్తాను కదా మరి లెక్కలు రాకుండా తెక్కలో లెక్కలో డైలాగ్ నీకు ఎందుకు ఫోన్లేండి క్షమించండి ఈ సార్కి నాకు ఎందుకు ఇప్పుడు దాకా నువ్వు ఇది పెర్ఫార్మెన్స్ చేసే కానీ నాకు ఇంటెన్సిటీ స్ట్రెస్ రాదమ్మా నాకు ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కావాలి ఆడు నువ్వు ఆపరా ఒక్క పర్ఫార్మెన్స్ రా లాస్ట్ చేయగలవా చేయలేవా చేస్తాను సార్ ఒక అవకాశం బాలకృష్ణ ఎలా చెప్పరా చెప్పేస్తా సార్ చెప్పైతే అయితే ఒకసారి మీరు నుంచుంటే నేను కూర్చొని చేస్తాను సార్ ఇస్తారా ఈ కూర్చోటి ఇదంతా నీదే ఈ స్పందన ప్రోగ్రామ్ నీది ఇదే ఏ డాక్టర్ గారు ఎలా వచ్చారు మమ్మల్ని చూసి మీకు భయమా భయమా నాకా నా కాంపౌండర్లో ఒక్క కూడా పదం తెలీదు మరి ఎందుకు ఎలా వచ్చారు సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు చెడు చేయకూడదు చేశారు చేస్తూనే ఉన్నారు వద్దు ఆపాలి ఆపకపోతే ఆపకపోతే అన్నాడు నేను ఎవరికైనా రెండు ఆప్షన్లు ఇస్తాను ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబడి నరికేస్తా ఆప్షన్ ఏ బి నరకడమా వైద్యమా ఏది ఏం డాక్టర్ నరకడం అంటే చూడు పట్టమో పుట్లో ఎరువు అనుకున్నావా చూడు ఒకవైపే చూడు నరకడం అంటే కుట్లు వేయడమే సూది పడ్డం అనుకున్నావా జరిగింది ఏదో జరిగింది మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో టెన్షన్ తగ్గుద్ది గుండె బాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం బతుకుతావు ఎలా ఉంది సార్ రాజా ఎవడన్నా ఒక క్యారెక్టర్ చేస్తాడు లేకపోతే పక్కోడు క్యారెక్టర్ చేస్తాడు నువ్వు వీటి రాజు రెండు క్యారెక్టర్ చేసావు అండ్ అవి రాజా అండ్ ఎక్కి రాజా నచ్చే రాజా ఎంతమంటే పర్లేదురా సినిమా తీర్చుకని తీర్చుకని మరి చిన్న సమస్య మరి ఇంకేంటండి సమస్య మరి ఫస్ట్ సినిమా కదా అందులోనూ కొత్త హీరో అవి మరి ప్రొడ్యూసర్ అది కష్టం నాకైతే ఏదో భూమి అయ్యి అన్నీ అమ్ముకొని ఒక 15 లక్షలు తెచ్చానండి 15 రే పోలే రే అవుట్డోర్ షూటింగ్ లేకుండా ఇండోర్ షూటింగ్ చేసి నెమ్మది 10 లక్షలు సరిపడేస్తాను మరి ఎప్పుడు ఇచ్చివా చూసాను సార్ ఇవ్వండి
మరి అయితే ఉండు, ఇప్పుడే బ్యాంకులో కడేసి వస్తాం. మరి కూర్చో అందాక నీకోసం కొత్త కూర్చి. అలాగేనండి. ఎవడా నువ్వు మా ఇంట్లో? మీరేనండి ఇక్కడికి వచ్చారు? ఇంక నువ్వెవడరా? సినిమా హీరోయిన్ సార్. సినిమా హీరోవా? ఏ సినిమాకా? అదే సార్, చంద్రగారు వాకిట్లో బొప్పలు చెట్టని తీసుకోరు. చంద్రగారు వాకిట్లో బొప్పాయి చెట్టు, బొప్పాయి చెట్టు, బొప్పాయి చెట్టు. డైరెక్టర్ ఎవడరా? అదే సార్, ఇడ్లీ విశ్వనాథ్ గారు. ఇడ్లీ విశ్వనాథ్? ఆయన ఎప్పుడైనా చూసారా నువ్వు? ఇప్పుడే కదా సార్ చూశాను, చాలా అందగారు. అంత బాగున్నాడా? నన్ను ఎప్పుడు ఎవడాలనలేదురా? మిమ్మల్ని ఎవరో మిమ్మల్ని అంటే ఫీల్ అవ్వాలి కానీ ఎవరినో అంటే మీకు ఎందుకండి ఫీల్ అవుతున్నారు? చెప్తాను చెప్తాను, ఒక విషయం అడుగుతాను చెప్పరా ముందు. ఏంటండి? అసలు హీరో అయిపోతాం అనుకున్నావు, ఆ పొట్ట ఆ నిన్ను అది ఏంట్రా? అదే సార్, ఎక్సర్సైజ్ తగ్గించేది అది మధ్యలో. ఎక్సర్సైజ్ చేసి చెత్తరా, అందుకని హీరో అయిపోతాను వచ్చావా? నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటండి? అది ఇడ్లీస్తున్నాడు అంటున్నావు కదా, అది ఎవడో కాదు, అది నేనే. ఏ 15 లక్షలు? అదేనండి సినిమా అయితే ఇచ్చాను 15 లక్షలు. ఎవరిచ్చావు? అయితే ఆయన ఎవరండి? మరి ఎవరు డమ్మీ డైరెక్టర్? ఇంట్లో ఎవరున్నాడో లేదో నీకు తెలియలేదు, నువ్వు ఎయిర్ అయిపోతారా? అదే సార్, అలా అంటారు. మీరే ఏదో దయచూపండి సార్. సరే ఏ బస్సు ఎక్కారా? ఎర్ర బస్సు ఎక్కొచ్చాను సార్. అదే బస్సు మీద వెళ్ళిపోయాను. అదే సార్ అలా అంటారు. ఆ పొట్ట నువ్వు అదేట్రా? నువ్వు ఏమిట్రా? అదే బస్సు ఎక్కి అదే దాని వెళ్ళిపోయాను. అస్సలు పోలేదు, అస్సలు అస్సలు వెళ్ళి వెళ్ళు. చూశారు కదా అతని పరిస్థితి, ఎంతోమంది సినిమా రంగంలో అలా మోసపోతున్నాను, ఎంతోమంది అమ్మాయిలు అలా మోసపోతున్నాను. ఒక సినిమా రంగంలోనే కాదు, ప్రతి రంగంలో ఆ విధంగానే మోసపోతున్నారు. అనవసరమైన కోరికలకు నిచ్చెనలు వేసి అలా అనవసరంగా మోసపోతున్నారు. అన్నిటికన్నా మించి తల్లిదండ్రులు బాధపడుతున్నారు కాబట్టి అలా ఎవరు మోసపోవద్దు. జై హింద్.